యజమానుల చేతుల్లోకి. దాన్ని పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరి ఈ పని ఇన్ని లక్షల మంది రైతులు, ఇన్ని లక్షల ఎకరాలు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ భూముల మీద వాళ్ళకు హక్కులు లేని పరిస్థితుల్లో ఉండి వాళ్ళందరూ అవస్థలు పడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలి అన్న ఆలోచన ఎందుకు తాను చెయ్యలేదు అన్నది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్క రైతును కూడా ఈరోజు కోరుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో పండిన ఆహార ధాన్యాలు సగటున ఏటా కేవలం 154 లక్షల టన్నులైతే, మనందరి ప్రభుత్వంలో మనం తీసుకున్న చర్యల వల్ల అయితేనేమి, దేవుడి దయ వల్ల, రైతు కష్టం వల్ల అయితేనేమి, ఆహార ధాన్యాల దిగుబడి సగటున 166 లక్షల టన్నులకు పెరిగింది. మరి బాబు వస్తే ఆహార ధాన్యాలు దిగుబడి ఎందుకు తగ్గింది, మన హయాంలో ఎందుకు పెరిగింది అన్నది ప్రతి రైతన్న కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కూడా కరువే చూశాం. చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరము కరువే చూశాం. కరువు ఉన్నప్పుడు రైతన్నను ఆదుకోవాలి, కరువు ఉన్నప్పుడు రైతన్నకు తోడుగా నిలవాలి. అలాంటి పరిస్థితుల్లో రైతన్నకు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంతో రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని మాట చెప్పాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు.